ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ఎన్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పాండురంగ కళ్యాణ మండపం వద్ద యూజీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మలపల్లి కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు మానివెల్లి వెంకట్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన జడ్పీటీసీ సభ్యులు లంకా సూరిబాబు మాట్లాడుతూ, పాత్రికేయులు ప్రజా సమస్యలను తెలియచేయడమే కాకుండా ప్రజలకు సేవ చేసేవారుగా ఎదగడం ఎంతో ఆనందకరమన్నారు. అలాగే మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ మాట్లాడుతూ, యూజీఎఫ్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గొంతేలా ఉండాలని, యూజీఎఫ్ సభ్యులు ఉత్తరాంధ్ర యొక్క వెనుకబడతనాన్ని అన్ని రాష్ట్రాలకు తెలియచేసి దాని అభివృద్ధికి కృషి చేసే విధంగా ముందుకు పోతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 100 మంది గుండె పరీక్షలు, కళ్ళు సంబంధిత వ్యాధులకు చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లెదర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి కళ్యాణి లక్ష్మణరావు, డాక్టర్ పాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా పిల్లల బతుకు ఇక్కడ, నా ఊరికి ఏదైనా మంచి జరిగితే ఆ మంచి జరిగిన ఊర్లో నేనే ఉంటాను. అందువల్ల ఇక్కడ ఒక దీర్ఘ సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఆంధ్రజర్నలిస్ట్ మేధావులు, ప్రొఫెసర్లు ఈరోజు రాజకీయాల్లో కొంత ఇబ్బంది వచ్చినప్పుడు మీడియా కూడా ఈరోజు మీ అందరికీ తెలుసు ఇది అధికార పార్టీకి అనుకూలమని, ఇది ప్రతిపక్ష పార్టీకి అనుకూలమని చెప్పే సందర్భంలో ఇలాంటి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ లాంటి పార్టీ రావడం వల్ల అన్ని పార్టీలు కనీసం పైకి మాట్లాడట్లేదు, లోపలైన లేదు మన ఊరికి మాట్లాడుతున్నారు కదా, ఊరు గురించి మాట్లాడేటప్పుడు మేమంతా వెళ్ళాం, మన పైనాయకులు చెప్తారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అధికారంలో ఏదో పార్టీ ఉంటుంది, ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర గురించి భిన్నంగా మాట్లాడితే కష్టం, కానీ ఊరు గురించి మాట్లాడేటప్పుడు ఎవరు అందరు ఈ రోజు ఇష్టమైనా లేకపోయినా అధికారంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి గారు ధర్మాన ప్రసాద్ గారు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు, ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఉత్తరాంధ్ర ఒకరోజు రాలేదే, గత 10 ఏళ్ళుగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం 27 దానికి తెలియమైందిగా ఆ రోజు తెలంగాణ కూడా రాష్ట్రం ఒకరోజు రాలేదు కదా. సో మనం ఏంటంటే మన ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఈరోజు హైదరాబాద్ నగరము, బెంగళూరు నగరము, చెన్నై నగరము, ఈ ప్రాంతంలో తల్లిని చెల్లిని ఊరిని వదిలి అక్కడికి వెళ్ళి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బతికేటువంటి వరుసలను నిరోధించేటువంటి ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది.